దేవుని చిత్తానుసారంగా కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుంటే సమస్యలు వస్తాయా? ఎస్, వస్తాయి. మొదటిగా ఇస్సాకు కుటుంబంలో సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య? 25:19-21 ఇస్సాకు కుటుంబంలో సమస్య. కుటుంబంలో సమస్య ఏమిటి? 40 సంవత్సరాల వయసులో ఇస్సాకుకు పెళ్ళయింది. దేవుని చిత్తానుసారంగా ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. కానీ కుటుంబంలో సమస్య వచ్చింది. ఏమిటంటే, ఎంతో సంతోషంగా సత్ప్రవర్తన కలిగి సదుద్దేశంతో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదండి. కుటుంబంలో సమస్య. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మా వివాహము దేవుని చిత్తానుసారము. పేరెంట్స్ యొక్క ఇష్టంతోనే, పేరెంట్స్ ఏర్పాటు చేసినటువంటి వివాహమే నేను చేసుకున్నాను. నా భర్త ఆత్మీయుడు, నేను ఆత్మీయురాలిని. కానీ మా కుటుంబంలో సమస్య ఉంది. ఏమిటంటే, పిల్లలు లేరు. ఇది నీ సమస్య మాత్రమే కాదు, ఒకప్పుడు ఇస్సాకు కుటుంబంలో కూడా అటువంటి సమస్య తలెత్తింది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. కుటుంబంలో సమస్య వస్తే ఎవరితో చెప్పాలి? మనలో చాలామంది చేసే ఒక పొరపాటు ఏమిటంటే, భర్త వల్ల సమస్య వచ్చినా, భార్య వల్ల సమస్య వచ్చినా, వెంటనే అమ్మకు చెప్పటమో, నాన్నకు చెప్పటమో, అన్నకు చెప్పటమో, అక్కకు చెప్పటమో, అది ఉపయోగం లేనటువంటి ఇన్ఫర్మేషన్. నీ కుటుంబాన్ని ఏర్పరిచింది దేవుడు, మిమ్మల్ని జతపరిచింది దేవుడు, కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. ఒకవేళ ఈ కుటుంబంలో సమస్యలు ఏవైనా వచ్చినట్లయితే, నీ కుటుంబంలో సమస్య వచ్చినట్లయితే దాన్ని ఎవరు పరిష్కరించగలరు? దేవుడు మాత్రమే పరిష్కరించగలడు. దేవుడు మాత్రమే పరిష్కరించగలడు అని మీరు నమ్ముతున్నట్లయితే చేయాల్సిందేమిటి? ఆ దేవుని దగ్గరికి మీ సమస్యను తీసుకెళ్ళాలి. ఇస్సాకు తన భార్య వల్ల బిడ్డలు పుట్టలేదు అని విడాకులిస్తానని భయపెట్టలా, వదిలేస్తానని భయపెట్టలా. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో సహోదరులు వచ్చి ఏడుస్తారు, అన్నా పెళ్ళై 7 సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు లేరు, మా ఆయన భయపెడుతున్నాడు, విడాకులు ఇచ్చేస్తాను అంటున్నాడు, మా అత్త భయపెడుతుంది, వదిలేస్తాను, వదిలించేసుకుంటాను, విడాకులు ఇచ్చేస్తాను. ఒకవైపు బిడ్డలు లేరనేటటువంటి మానసిక వ్యధ, రెండవ వైపు మా ఆయన పెడుతున్న బాధ, బెదిరింపులు, మా అత్తగారి యొక్క పెత్తనం తట్టుకోలేకపోతున్నాను. ఉన్నారా అలాంటి అత్తలు? ఒకవైపు నీ కోడలు పిల్లలు లేక అల్లాడిపోతూ, తల్లి కాలేదనేటటువంటి దిగులతో తల్లడిల్లిపోతూ ఉంటే మళ్ళీ నీ గొడవ ఏమిటి? మళ్ళీ నీ బెదిరింపులు ఏమిటి? విడాకులు ఇచ్చేస్తాను కొడుకును కనకపోతే, మనవాణ్ణి కనకపోతే, విడాకులు ఇచ్చేస్తాను మనవరాలని కనకపోతే అని చెప్పి నీ కోడలకు పడి ఏడవడం కంటే నీకు చేతనైతే నీ కొడుకుకు పడి ఏడు. ఏమని, ఒరే పనికి మాలోడా, ఒక మనవణ్ణం మనవరాలను కనరా అని చెప్పి కొడుకును అడగచ్చగా, అండం చేత కాదు. కొన్ని సందర్భాలు నా దగ్గరికి పెద్దవాళ్ళు వచ్చి, బాబు ప్రార్థన చేయి నాయన. చెప్పును తల్లి, చెప్పు తల్లి, దేనికోసం ప్రార్థన చేయాలి? మా కోడల కోసం ప్రార్థన చేయ్యా. ఇలాగే ఆ మాటల్లో అర్థమైపోద్ది వీళ్ళకి ఎంత కక్షో. మా కోడల కోసం ప్రార్థన చేయ్యా. ఏమైంది, ఏం చెప్పునయ్యా, 10 సంవత్సరాలైంది పెళ్ళి, ఇప్పటిదాకా ఒక మనవణ్ణి కానీ ఒక మనవరాలని కానీ చేతిలో పెట్టలేదు నాయన. మా కోడల కోసం ప్రార్థన చేయ్యా, ఒక మనవణ్ణో మనవరాలనో కనులాగున అని అంటే నేను మొదలు పెడతా, ప్రభువా వీళ్ళు కొడుకు ఏ రోగం ఉందో. కొడుకు కాదయ్యా, కొడుకు కాదయ్యా, కొడుకు కాదయ్యా, ఈ మహాతల్లి కొడుకు ఏ రోగం ఉందో, ఎందుకు వీళ్ళ అబ్బాయి కొడుకునో కూతుర్నో కనలేకపోతున్నాడు అంటే ఆ తల్లికి లోపల కాలిపోద్ది నా మీద. కోడల కోసం ప్రార్థన చేయమంటే మా కొడుకు కోసం ప్రార్థన చేస్తాడా? మీ బుద్ధి సరైంది కాదు. దయచేసి వినండి, బైబిల్ సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అండి. నువ్వు మనవణ్ణి కానీ మనవరాలిని కానీ నీ చేతుల్లో పొందు చూడాలి అంటే అది నీ కొడుకు చేతిలో ఉంది, నీ కోడల చేతిలో ఉంది, ఒక్కొక్క కోడల చేతిలో లేదు. వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళిద్దరినీ దేవుడు ఆశీర్వదించాలి. కాబట్టి అతలో పొద్దస్తమాను కత్తుల్లాగా కోడల్ని పొడిచే ప్రయత్నం చేయకండి. ప్రాముఖ్యంగా తను కష్టం గుండా వెళుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా కన్న బిడ్డలు లేనప్పుడు ఏడిపించేయకండి, బెదిరించకండి. భర్తలో వదిలేస్తా, విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి
నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చినటువంటి నీ భార్యను వేధించుకుని తినకండి, వేయించకండి, మంచిది కాదు. మరి ఏం చేయాలి? ఇస్సాకు చేసింది చేయాలి. ఇస్సాకు ఏం చేశాడు చూద్దాం రండి. 20వ వచనము, ఇస్సాకు రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన, పిల్లలు లేరు పిల్లలు లేరు అని చెప్పి అంటున్న సహోదరా, బైబుల్ సెలవిస్తుంది నువ్వు ప్రార్థన చేయాలి. రిబ్కాకు పిల్లలు పుట్టినప్పుడు ఎవరు ప్రార్థన చేశారో తెలుసా? చెప్పండి. ఇస్సాకు ప్రార్థన చేశాడు, భర్త నువ్వు ప్రార్థన చేయాలి, పిల్లలు లేరా, మా ఆవిడ ప్రార్థన చేస్తుందండి, ఆమె ఎలాగూ చేస్తుంది, భర్తగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇస్సాకు ప్రార్థన చేశాడు. కుటుంబంలో సమస్య వచ్చింది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం ఏది తెచ్చిందో తెలుసా? ప్రార్థనే తీసుకొచ్చింది. సహోదరి సహోదరులు, నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి. భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, భర్త ఆలోచన సరిగా ఉండకపోవచ్చు, భార్య ఆలోచన సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళ ఆ పద్ధతులు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె పెరిగిన ప్రాంతం వేరు, పెంచిన పద్ధతులు వేరు, అలాగే ఈ అబ్బాయి పెరిగిన ప్రాంతం వేరు, పద్ధతులు వేరు. ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టినప్పుడు సహజంగా సెటిల్ అవ్వడానికి కొంతకాలం పడుతుంది, టైం పడుతుంది. ఈ మధ్యలో ఒక కొట్టేసుకొని జుట్టు జుట్టు పట్టేసుకొని పీకేసి మంచి పద్ధతి కాదు. నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పేరెంట్స్తో చెప్పడం వల్ల పరిష్కారం ఉండదు. మరి ఎవరికి చెప్తే పరిష్కారం ఉంటుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వేకువనే లేచి నీ సన్నిధిలో కనిపించాలి అని చెప్పి నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి రాలేక వారి గృహంలోనే ఉండి కుటుంబముగా ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న, ఏకాంతంగా ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నా నాయన. ఇస్సాకు జీవితం ద్వారా అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పించినందుకు, హెచ్చరికలు చేసినందుకు, మా లోపాలను గ్రహింప చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, కాపురంలో సమస్య వచ్చినప్పుడు, కలిమితో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా నాయన దాన్ని ఎదుర్కోవాలి, వాటి సమస్యలకు కారణం ఏమిటి, మొదటిగా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచు, మా కుటుంబంలో ప్రేమ అనురాగాన్ని నాయన ఆత్మీయతను పెంపొందించు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.